జయ శ్రీనివాస జయ వెంకటేశ వృషశైలనాథ శ్రీ పద్మనాభ వైకుంఠనాథ జయ విష్ణుతేజ రాజాధిరాజ కవ జయ 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 దేవాదిదేవ జయ వాసుదేవ శ్రీరామచంద్ర జయ కల్కి రూప సమీశమోదేవి నాగ జయ 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 జయ. ఈ వీడియోలో ముందుగా మనం తెలుసుకోబోయే రాశి కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి కలిగిన వారికి మార్చి మాసమైనటువంటి 3వ నెలలో 1వ తారీఖు శుక్రవారము షష్ఠితో మొదలుకొని 15వ తారీఖు శుక్రవారము షష్ఠితో ముగిసేటటువంటి ఈ 15 రోజుల మధ్య వ్యవధి కాలం అంటే 15 రోజుల వ్యవధి కాలంలో ఈ రాశి కలిగిన వారి యొక్క అర్ధమాస ఫలిత ప్రభావాలు ఏ విధంగా ఉంటాయనే దాని గురించి ఈ వీడియోలో కొన్ని విషయాలు మనం పూర్తి వివరణ తెలుసుకుందాం. ముందుగా ఈ కర్కాటక రాశి కలిగిన వారికి 1వ తారీఖు నుంచి 15వ తారీఖు కలిగిన ఈ వ్యవధి కాలంలో గుర్తుంచుకోవాల్సినటువంటి కొన్ని ముఖ్యమైన అంశములు ఏంటంటే, కొన్ని మానసికమైనటువంటి ఆందోళనలు కలిగించేటటువంటి సంఘటనలు అధికంగా జరిగేటటువంటి పరిస్థితులు అయితే ముఖ్యంగా ఉన్నాయి. స్త్రీల యందు కానీ పురుషుల యందు కానీ ఇంట్లో పెద్దవాళ్ళు బిడ్డల వలనో లేదంటే వారి వారి వ్యక్తిగత విషయాల వలనో తెలియదు, వారు వారు ఊహించని కొన్ని సంఘటన వలన అంటే ఈ సమస్య ఎదురుపడుతుందని ఊహించలేనటువంటి సమస్యలు కూడా ఎదురుపడవచ్చు. దాని వలన పిల్లల పరిస్థితులు, వాళ్ళ ప్రవర్తనలు, పెద్దవాళ్ళకు అపరంధలు తెచ్చేటటువంటి సంఘటన అయినా కానీ లేదంటే స్త్రీలలో పురుషులలో వారి వారి వ్యక్తిగత విషయాలు వారికి సంబంధించినటువంటి కొన్ని తీసుకునేటటువంటి చెడు నిర్ణయాల వల్ల గతంలో చేసినటువంటి కొన్ని తప్పొప్పుల వలన కానీ ఈ సమయకాలంలో కొంత మానసికమైనటువంటి ఆందోళన, మనశ్శాంతిగా లేకపోవటము, ఎవరితోనే ప్రశాంతంగా నవ్వాలనుకున్నా ఏదో తెలియని కొంత బాధ, ఏదో ఎంటపడుతూ తరుముతున్నట్టుగా కొంత దిగులుతో కూడినటువంటి సంఘటనలు ఈ సమయకాలంలో ఈ కర్కాటక రాశి కలిగిన స్త్రీ పురుషులలో ఎదురయ్యేటువంటి పరిస్థితులు అధికంగా ఉన్నాయి. అందువలన మీరు ఈ 15 రోజుల వ్యవధి కాలం అంతా కూడా ప్రతి ఒక్క విషయాన్ని భూతద్దం పెట్టి పరిశీలిస్తూ ఉండాలి. మన చుట్టుపక్కల ఏం జరుగుతుంది అంటే మీ ఇంటి విషయాలు, ఏదైనా సమస్య ఎటు నుంచైనా రాబోతుందా అనేది వాటిని చెక్ చేసుకుంటూ ఉండాలి. పిల్లలు ఏం చేస్తున్నారు, ఇంట్లో భార్యాభర్తల మధ్య ఎటువంటి సంఘటనలు జరుగుతున్నాయి, కొన్ని ఊహించినటువంటి ఇబ్బందులు కానీ ఆర్థిక పరిస్థితులు కూడా దివాలు తీసే పరిస్థితులు కానీ రావచ్చు. అంటే ఇంతకు ముందు మనం ఎక్కడైనా ఎవరికైనా అప్పు ఇప్పించిన ఉన్నా, పోటాలు పడినవి ఉన్నా, వీటి మీద ఇన్వెస్ట్మెంట్ చేసినవి ఉన్నా, అవి ప్రస్తుత పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి అనేది మిమ్మల్ని మీరు చెక్ చేసుకుంటూ సమస్యల్లో పడకుండా నడుచుకోవటము ఈ సమయకాలం చాలా మీకు ముఖ్యం. ప్రతి చిన్న చిన్న విషయం కూడా మిమ్మల్ని కలవర పెట్టడము, ఆందోళన పెట్టే పరిస్థితులు ఎదురవటం జరుగుతాయి. అలాగే 10వ తారీఖు ఆదివారం అమావాస్య నాడు నుంచి యువతలకి అంటే 1 నుంచి 10వ తారీఖు అమావాస్య లోపు వరకు కూడా మీకు అనవసరమైనటువంటి ప్రయాణాలు, ఆపదలు కొని తెచ్చే పరిస్థితులు జరుగుతాయి. కొంతమంది అవసరాల కోసం వెళ్ళి మీ ప్రయాణాలు కూడా మిమ్మల్ని ప్రమాదాలకు గురి చేసే పరిస్థితులు ఎదురవుతాయి. కాబట్టి ఎంత ప్రయాణం చేయాల్సిన అవసరం వచ్చినా కానీ ఆ ప్రయాణంలో ఉన్నటువంటి తప్పని పరిస్థితి ఏందనేది తెలుసుకొని చూసుకోవడం మంచిది. వీలైనంత వరకు ఈ సమయకాలంలో ప్రయాణాన్ని ఏదైనా పోస్ట్పోన్ చేసే పని ఉంటే దాన్ని పోస్ట్పోన్ చేసుకోవటం మంచిది. ఇది మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన అంశం. ఇక మీ వ్యక్తిగత వ్యవహారాలలోనూ, మీ ప్రవర్తనలలోనూ, మీరు ఆలోచించే విధానాలలో కూడా కొన్ని మార్పులు జరిగే పరిస్థితులు కూడా ఎదురవుతాయి. ఎందుకంటే జరుగుతున్నటువంటి సంఘటనల వలన, కొన్ని అర్థం పర్థం లేనటువంటి భయోందోళన వలన, ఏం జరుగుతుందో తెలియనటువంటి పరిస్థితుల వలన మీరు డిసప్పాయింట్ అవ్వటము, కొంత అలజడిగా ఉండటము, మానసికంగా ఆందోళన చెందటము, ఈ తరహా పనుల్లో ఇక మీకు కుటుంబం మీద కుటుంబంలో సంతోషంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, మంచి మంచి వస్తువులు కొనుగోలు చేయాలని దీని మీద మీకు ఎప్పుడైతే ఆలోచన తగ్గిపోతుంది, దాని వలన మీరు ఇంకొంచెం ఎక్కువగా అనారోగ్య సంబంధించినటువంటి అంటే ఎప్పుడైతే మనిషి జీవితంలో సంతోషం ఆనందం అనేది కొంత తగ్గి మానసికమైన ఆందోళనలు ఏర్పడతాయో దాంతోపాటు ఆటోమేటిక్గా అనారోగ్య సమస్యలు కూడా అధికంగా అవుతాయి.
అలాంటి అనారోగ్య సమస్యలు కూడా ఈ సమయకాలంలో మిమ్మల్ని కొంతవరకు చుట్టుముట్టే పరిస్థితులు కూడా ఎదురవుతాయి. కాబట్టి ఇదంతా మీరు చూసి తెలుసుకునే దేనికంటే వీటిలో సమస్యల్లో పడిపోయి కృంగిపోవాలని కాదు, ఈ తరహా సంబంధించిన సమస్యలు ఉన్నప్పుడు కూడా వాటిని ఎలా ధైర్యంగా ఫేస్ చేయాలి, ఏ విధంగా మనం ఆ సమస్యల్లో పడకుండా ఇవి మన తెలుగు రాకుండా జాగ్రత్త పడాలనే దాని గురించి కాస్త ఆలోచించి నిర్ణయం తీసుకొని వెళ్ళటం మంచిది. ఇక వ్యాపార రంగంలోనూ ఉద్యోగంలోనూ కొంతమంది నూతనంగా ఉద్యోగం చేయాలనుకునే అవకాశాల గురించి ఎదురు చూసేవారికి మాత్రం కొంత శుభసూచకంగా ఉంటుంది. వ్యాపారంలో మాత్రం తొందరపడి పెట్టుబడులు పెట్టడం కానీ ఉన్న వ్యాపారాన్ని మార్చే పరిస్థితులు, వేరే వాళ్ళతో పార్ట్నర్షిప్ చేసే పరిస్థితులు కూడా చేయవద్దు. బతుకు తెరువు సంబంధించినటువంటి పరిస్థితుల్లో ఆడవారిలోను మగవారిలోను మీ మీ వ్యక్తిగత మీ తరహా సంబంధించినటువంటి మీకు చాతనైనటువంటి వృత్తుల్లో ఎందులో మీరు కొనసాగిస్తున్నారో అందులో బతుకు తెరువు పరంగా కొన్ని సేల్స్ అవ్వటం కానీ తర్వాత కొన్ని అమ్మదలిసేవి కొనదలిసేవి ఈ పరిస్థితులు జరుగుతున్నప్పటికీ ఆదాయం అనుకున్నంత ప్రభావం కనబడదు. అది కొంచెం జాగ్రత్తగా చూసుకోవాల్సిన పరిస్థితులు. ఎక్కువగా రుణాలు చేయకూడదు, రుణాలు ఇవ్వకూడదు. ఇది కూడా ఈ సమయకాలంలో మీరు గుర్తుంచుకోవాల్సినటువంటి పరిస్థితి. ఇక సమాజంలో కొంత మన పరిస్థితిని, పేరుని, ప్రఖ్యాతిని కొంతమంది ఇబ్బంది పెట్టే వాళ్ళు కూడా కలుగుతారు. వారి నుంచి జాగ్రత్త ఉండాలి. ఇంట్లో అన్నదమ్ములతోనైనా, అక్క చెల్లెళ్ళు పిల్లలతోనైనా, తోడబుట్టిన వారైనా, భార్యతో అయినా, అమ్మా నాన్నతో అయినా సరే, సమస్య ఏ కోణం నుంచి ఎదురవుతుందో మనకు తెలియదు. కాబట్టి మనుషులతో మాట్లాడే ప్రతి మాట జాగ్రత్తగా ఉండాలి. కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులు ఇంపార్టెంట్ ముందు. అంటే బయట ఎవరో మనల్ని మెచ్చుకోవాలని, ఎవరో గొప్పగా అనుకోవాలని బయట వాళ్ళకి చాలామంది కొంతమంది క్రెడిట్ ఇస్తుంటాం. ఇంట్లో వాళ్ళని చీపుగా చూడటము, ఇంట్లో వాళ్ళు ఏదైనా బాధ వచ్చినా పట్టించుకోకపోవటం, ఆ ఇంట్లో వాళ్ళే కదా పడుంటున్నారులే మనం ఏదో తెచ్చి పెడుతున్నావాలి అని ఒక్కొక్కరికి ధీమా ఉంటుంది. కానీ అది చాలా తప్పు. మనల్ని కష్టం వచ్చినా బాధ వచ్చినా మంచి అయినా చెడైనా మన వంశానికి సంబంధించి కుటుంబానికి సంబంధించినటువంటివి మనం ఇంట్లో ఒకరికి జన్మించామంటే ఆ బాధ్యతలు తీసుకోవాల్సిన ప్రవర్తన బాధ్యతలు ఉన్నప్పుడు బయట వారికి ఇచ్చేటటువంటి క్రెడిట్ కానీ బయట వారి మీద చూపించేటటువంటి ప్రేమ కానీ పక్కకు పెట్టేసి ముందు కుటుంబీకులతో, కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులతో ఎలా వారి బాధ్యతలకు సంబంధించిన సమస్యలని ఏ విధంగా పాల్పంచుకోవాలనేది తెలుసుకొని ఇంటి వారితో వీలైనంత వరకు జాగ్రత్తగా, అదేదో బయట వారికి పెట్టేది అయితే ఇంటి వారికి పెట్టుకోవటము, ఇంట్లో ఉన్నవారిని గౌరవించటము, ఇంట్లో ఉన్నవారిని అప్రిషియేట్ చేసుకోవటము, ఈ తరహా పనులు మాత్రం ఈ సమయకాలంలో చేయాల్సి ఉంటుంది. కొన్ని శుభకార్యక్రమాలు, పెళ్లిళ్ళకి సంబంధించినవి, బంధుమిత్రులు కొన్ని రాధలు చేవి పోకడానికి సంబంధించిన పనులు మాత్రము కొంతవరకు అనుకూలంగా మారుతుందని చెప్పవచ్చు. కొంత పిల్లల వలన మాత్రం కొద్దిగా డిసప్పాయింట్ జరిగే సంఘటనలు జరుగుతాయి. పిల్లల గురించి కొంత ఆందోళన పడాల్సి ఉంటుంది. పిల్లల చదువుల గురించి కొద్దిగా ఆందోళన చెందాల్సి ఉంటుంది. భార్యాభర్తల్లో మాత్రం కొంత మాటకు మాట వ్యతిరేకము, ఒకరి మధ్య ఒకరికి కొంత విభేదంతో కూడిన పనులు సంఘటనలు జరుగుతాయి. అందులో కూడా కాస్త జాగ్రత్తగా ఉండటం మంచిది. ఇక ఈ రాశిగలైనటువంటి వారు ఏదైతే దానికి చెప్పినట్టుగా ఈ 10వ తారీఖు ఆదివారం అమావాస్య వరకు కూడా విలువైనవి భూములు కానీ ఇల్లు కానీ కొనుగోలు చేయొద్దు. అలాగే కొన్ని దూర ప్రయాణాలు, అనవసరమైన ప్రయాణాలని ముఖ్యంగా ఎమర్జెన్సీ అయితే తప్ప, అది తగు జాగ్రత్తలు తీసుకొని చేయాలి తప్ప, మీ వీలైనంత వరకు అశ్రద్ధతో ఏ ప్రయాణము చేసినా కానీ పరిస్థితులు పరిణామాలు మారతాయి. ఇది ముఖ్యంగా దృష్టిలో పెట్టుకోవాల్సినటువంటి అంశము. కాస్త శత్రువులతో జాగ్రత్తగా ఉండాలి. చెడు స్నేహాలు, చెడు అలవాట్లు, చెడు చేసేటటువంటి వ్యక్తులు సావాసాలు కూడా ఏదో ఒక రూపాన మిమ్మల్ని ప్రమాదాలు పడేయచ్చు. అటువంటి వ్యక్తులు ఏదైనా పిలిచినా, ఏదో ఒక అబద్ధమాడైనా సరే ఆ సమయం నుంచి బయటపడే పరిస్థితులు చేసుకోవటము మీకు ముఖ్యంగా మంచిది. ముఖ్యంగా ఆడవారిలో మాత్రము చాలా అప్రమత్తంగా ఉండటం చాలా అవసరం. సర్వే జన సుఖినో భవంతు. హాయ్, నేను మీ బుల్లెట్ భాస్కర్. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా, మీ జీవితంలో ఏ రకమైనటువంటి మనశ్శాంతి లేని సంఘటన జరుగుతున్నా గురూజీ మన శ్రీనివాసరాజు గారిని ఒకసారి సంప్రదించండి. మీ పేరు, ఫోటో, హస్తరేఖలు, జాతకాన్ని బట్టి మీ సమస్యలకు పరిష్కారం చెప్పగలరు. కొంతమంది జీవితంలో ఎన్నో పెళ్లి సంబంధాలు వచ్చినా కూడా వివాహాలు ముడిపడకపోవడం, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ప్రేమికుల మధ్య గొడవలు, భార్యాభర్తల మధ్య తరచూ విభేదాలు రావడం, ఒక్కొక్కసారి ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ వల్ల సమస్యలు, ఇలాంటి సమస్యల వల్ల ఆరోగ్యం కూడా ముఖ్యంగా
ఇబ్బంది పడుతూ ఉంటుందో, ఆరోగ్య సమస్యలతో కూడా చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. కుటుంబంలో అంతర్గతమైనటువంటి సమస్యల్లోనూ ఇబ్బందులు ఎదురవుతూ ఉండటం, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా మన శ్రీనివాసరాజు గారు పురాతనమైనటువంటి గ్రంథాలు అనుసరిస్తూ అఘోరతంత్ర విద్య పూజల ద్వారా తొలగించబడుతూ ఉంటుంది. ముఖ్యంగా మీరు ఎటువంటి సమస్యకైనా ఖచ్చితంగా చూసుకుంటే 11 రోజుల్లో పరిష్కారం చేయగలరు. మరియు గురువు గారి గురించి మరింత ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకున్న తర్వాతే విజిట్ చేయండి. శ్రీనివాసరాజు ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్ని వీక్షించగలరు.